జయము నిశ్చయము రా. యాక్చువల్లీ ఈ పడం స్టార్ట్ అయ్యి లైక్ నియర్లీ ఇట్స్ లైక్ 1.5 ఇయర్స్. నాకు యాక్చువల్లీ ఇట్స్ అ డిఫరెంట్ మూవీ బికాస్ సీమ తప్పాకాయ తర్వాత లేదా ఒక యాక్చువల్లీ కొంచెం హారర్ ఫిల్మ్స్ చాలా చేశారు నేను, అవును చాలా మూవీస్ చేశారు. సో అది నుంచి ఈ మూవీ చాలా చాలా డిఫరెంట్గా ఉంది. అండ్ ఐ థింక్ ద హోల్ క్రెడిట్స్ గోస్ టు ద డిరెక్టర్. సో ఐ విల్ స్టార్ట్ విత్ ద డిరెక్టర్ శివాజీ గారు. ఈ మూవీ సక్సెస్ అంటే అతను హార్డ్ వర్క్. సో ఈ మూవీ హిట్ అంటే లేదా లైక్ ఇఫ్ యూ ఆల్ లైక్ ద ఫిలిం, ద ఓన్లీ థింగ్ ఇస్ ద డిరెక్టర్ శివాజీ అన్న. హిస్ హార్డ్ వర్క్ ఏంటి లైక్ అతను లైక్ ఇఫ్ యూ గెట్ అ బేబీ ఆ బేబీలో యూ విల్ స్టార్ట్ ఫీడింగ్, యూ విల్ స్టార్ట్ మేకింగ్ దెమ్ గ్రో, సేమ్ లైక్ దాట్ అతని ఈ స్క్రిప్ట్ ఒక్కొక్క సీన్ లేదా ఒక డైలాగ్స్ నుంచి అన్నీ ఇట్స్ హిస్ హార్డ్ వర్క్. అండ్ హీఈస్ అ ప్రొడ్యూసర్ ఫర్ ద ఫిలిం. హీఈస్ వెరీ యంగ్, హీస్ అ న్యూ కమర్. ఐ కాంట్ సే ఈజ్ అ న్యూ కమర్ బికాస్ నేను కొంచెం ఎక్స్పీరియన్స్ డైరెక్టర్తో వర్క్ చేశారు, ఈవెన్ ద న్యూ కమర్స్. బట్ ఇతనితో వర్కింగ్ టైంలో ఐ జస్ట్ ఫెల్ట్ ఐఎమ్ వర్కింగ్ విత్ సమ్ లెజెండ్. ఐ ఫీలింగ్ నాకు ఉంది లెజెండ్తో లైక్ యు నో వాట్ షీ హీ నీడ్స్. ఇప్పుడు నా ఏదో లైక్ మై క్యారెక్టర్ నేమ్ ఇస్ రాణి, రాణి లేదా లైక్ ఇఫ్ ఐ డోంట్ డూ రాణి స్టైల్, ఇఫ్ ఐ డూ లైక్ పూర్ణ, ఈ విల్ సే కట్, నో పూర్ణ ఐ డోంట్ వాంట్ యూ, ఐ వాంట్ రాణి. అండ్ హీ ఈజ్ అ ప్రొడ్యూసర్ ఫర్ ద ఫిలిం. సో హీ నెవర్ కాంప్రమైజ్డ్ ఇన్ ఎనీథింగ్ లొకేషన్స్. ఆర్ ఐ థింక్ వీ యూస్ టు హ్యావ్ లైక్ 3 కెమెరాస్ సమ్ టైమ్స్. ఫర్ ద క్లైమాక్స్ ఇట్ వాజ్ అరౌండ్ 4 కెమెరాస్. సో హీ వాజ్ టేకింగ్ ద ఫిలిం ఇన్ సచ్ అ బిగ్ వే. సో ద మూవీ షుడ్ బీ హిట్. అండ్ ద స్క్రిప్ట్ ఆఫ్ ద ఫిలిం ఇట్స్ బేస్ ఫుల్ ఆఫ్ ప్లేసెస్. యాక్చువల్లీ నేను ఐఎమ్ కమింగ్ ఫ్రమ్ కేరళ. సో ఐ థింక్ కేరళ ఇస్ అ బ్యూటిఫుల్ ప్లేస్. ఐ హ్యావ్ దట్ హెడ్ వీట్ ఆల్సో. బట్ కాదు, హైదరాబాద్లో ఆంధ్రాలు అందుకు చాలా పెద్ద బ్యూటిఫుల్ ప్లేసెస్ ఉంది. కాకినాడ, భీమలి, వావ్ వాట్ బ్యూటిఫుల్ ప్లేసెస్. నేను ఐ వుడ్ హ్యావ్ ట్రావెల్ సో మెనీ ప్లేసెస్ బట్ దిస్ ఇస్ మై బెస్ట్ లొకేషన్ జయము నిశ్చయము రా. అండ్ కమింగ్ టు మై హీరో శ్రీనివాస్ గారు, అతనితో యాక్చువల్లీ ఐ మిస్ ద ఫస్ట్ ఫిలిం గీతాంజలి. ఐ సపోజ్ టు డూ ద ఫిలిం బట్ ఐ మిస్డ్ ఇట్. దెన్ ఇంకా ఒక ఫిలిం కూడా ఏదో వీ డిడ్ ఇట్ డిడ్ హ్యాపన్. సో దిస్ ఫిలిం వీ బోత్ బికేమ్ అ కాంబినేషన్. సో వర్కింగ్ విత్ హిమ్ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ బికాస్ ఐ వర్క్డ్ విత్ సో మెనీ అదర్ హీరోస్ బట్ ద వే ఐ వర్క్డ్ విత్ హిమ్ మేబీ హీఈస్ హీస్ టు హెల్ప్ మీ లాట్. అంటే నేను యాక్చువల్లీ వెరీ క్వైట్ గర్ల్ కాదు, నిజంగా ఐఎమ్ వెరీ బబ్లీ టాకింగ్, ఐఎమ్ వెరీ టాకటివ్ గర్ల్. బట్ రాణి క్యారెక్టర్ అది కాదు. రాణి ఈజ్ అ వెరీ క్వైట్ గర్ల్, వెరీ స్వీట్ గర్ల్. అండ్ ఫ్లవర్ అంటే అంత ఇష్టం. సో హర్ ప్యాషన్ టువర్డ్స్ నర్సరీ, దాట్స్ ద మై క్యారెక్టర్. అండ్ యా, శ్రీనివాస్ గారు ఈజ్ సో సపోర్టివ్ ఇన్ ఎవ్రీ వే. మై ఇఫ్ ఐ లైక్ తెలుగులో ఒక వర్డ్ కొంచెం డిఫికల్ట్ అంటే హీ యూస్ టు కరెక్ట్ మీ ఫ్రమ్ ద లొకేషన్. అండ్ హీ యూస్ టు టెల్ మీ, హీ యూస్ టు హెల్ప్ మీ లైక్ దిస్ జయము నిశ్చయము రా. ఎవ్రీ వన్ ఈవెన్ ఫ్రమ్ ద మై ఐ హ్యావ్ టు సే మై కార్ డ్రైవర్ అన్న కాజా అన్న, ఫ్రమ్ హిమ్ టు ద ప్రొడక్షన్ టు ఎవ్రీ వన్ ఇస్ లైక్ మై ఫ్యామిలీ. Each and everything is like my family. I have so involved in Jayammu Nischayammu Raa. I'm so happy that after the preview for the audience, the movie has become so good. So thank you. ee movie lo na favorite scene actually, there is a scene that my brother will call me and ask me, na guys ku chaala qualities kavali. So aa qualities cheppina oka scene undi naaku ee movie lo. ఆ క్వాలిటీస్ కూడా నా నిజం లైఫ్లో యూజ్ చేయాలంటే నేను ఐ లైక్ ఇట్. సో ఐ లైక్ దట్ సీన్ సో మచ్. దట్స్ మై ఫేవరెట్ సీన్ ఇన్ ద ఫిలిం. అండ్ మై ఫేవరెట్ సాంగ్ ఇస్ లైక్ ఇప్పుడు లైక్ యు ఆల్ హ్యావ్ హర్డ్, దట్స్ అ మలయాళం రీమేక్ సాంగ్. మలయాళతులు కూడా ఇంత హిట్ అవ్వలేదు ఈ సాంగ్. మోర్ దెన్ దాట్ ఇట్స్ బికమ్ హిట్ ఇన్ ఆంధ్ర, ఐ ఫెల్ట్. యా, యునో ఐ థింక్ దట్స్ వాట్ దట్ ఈస్ అబౌట్ ద డిరెక్టర్. ఇప్పుడు నేను నువ్వులా నిన్నలా ఒక మూవీ చేసిన టైంలో ఐ గాట్ వెరీ బ్యాడ్ రివ్యూ, యునో అందరూ ఆల్ ద ప్రెస్ పీపుల్ రోట్ దట్ యునో షీ యాక్టెడ్ ఓవర్ యాక్టింగ్ ఆ మూవీలో. దట్ ఈస్ నాట్ మై మిస్టేక్. ఈవెన్ దో వెన్ ఐ డూ సంథింగ్ ఇట్స్ అబౌట్ ద డిరెక్టర్. యునో ఐఎమ్ పూర్ణ బేసికలీ, మై ఐ ఆమ్ లైక్ మై పర్సనల్ ఇస్ పూర్ణ. బట్ వన్ ఐ లిజన్ ద స్క్రిప్ట్ ఐ విల్ హ్యావ్ అ ఐడియా. బట్ మోర్ దెన్ దాట్
a director should know what is her character. ఇప్పుడు అవును టైంలో రవిబాబు సార్ హీ నోస్ వాట్ షీ హ్యావ్ టు బీ. సో సేమ్ వే రాణి షుడ్ బీ క్వైట్ కామ్ విలేజ్ ఎక్స్ట్రీమ్లీ ఆపోజిట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్లీ కాదు బట్ యా ఎట్లీస్ట్ ఎక్స్ట్రీమ్ ఆపోజిట్ అండ్ ఐ లైక్ ఫ్లవర్స్ ఆఫ్ కోర్స్ ఎవ్రీ గర్ల్స్ లైక్ ఫ్లవర్స్ బట్ నా ఇంట్లో వీ హ్యావ్ అ గార్డెన్ నాట్ ఓన్లీ గార్డెన్ వీ హ్యావ్ అగ్రికల్చర్ టూ ఎట్ హోమ్ మై మమ్మీ ఈజ్ టేకింగ్ కేర్ అబౌట్ ఇట్ సో నవ్ డేస్ I eat ladies' fingers, tomatoes, everything what is made in from my house. So everything is my mom. So I think this movie I have to dedicate to her. Oh my God, I have to say no. I have never seen such locations. Locations an kaadu, even food kuda chala baaguntadi Bhimali. I don't have any passionate for horror films. I don't sleep alone. Dark ante naaku andha bayam. Horror film nenu edho chudaledu. Even avanu movie nenu TV lo chusaru, theater lo chudaledu. I cannot see horror film, but I don't know, my horror films are hits. And in Kerala, I got a name in Telugu that I am a horror queen. So in Kerala, people calls me horror queen, I don't know. Maybe, actually I movie timely even, my last film, that time I have to scream, I have to laugh. So I movie time, once my parents saw the film, they didn't have any good reaction. They were telling me, yeah, you are the same at home. So I don't know. Horror films are hits. But I was crossing my fingers that it should not be like horror. Only horror films should be hits. You know, I love to do romantic films. But I have my limitations. I don't want to be like a song mundi, a scene coming. I don't want to be that heroine. I want to be a talented heroine because in a recently one audio release, Savrakati, I cried in the stage. Of course, I think you people know it. But when it came to other languages, in Kerala, they have written all different things that I've told. For cinema, we need Godfather. We have to adjust lot. Inem cheppaledu, nijanga. I didn't even talk like that. That character is very close to my heart. So once you do a character very close to your heart, once you start talking about the film, you get tears. And I'm a heroine, I'm sitting in this chair, you people are around me just because of my mother. If she was not there with me, I would have been just sitting at home because I'm a Muslim girl. We have 5 children, I'm the 5th one. Everyone is talented, but my mom gave interest only for me because we are coming from an orthodox family. Just my dance pushed me to cinema. So I said thanks to my mom and I cried. But in the same place, I told one thing, like cinema lo only talent will not work. Talent lo even luck kuda kavali. If both comes together, then you are a good star. Otherwise, only talent ante chala chala kashtam. Because chala heroes, chala heroines, chala character artists, they are better artists than the who are surrounding right now. But luck is also coming. So I am strongly saying the same thing. సినిమాలో లక్ కూడా కావాలి టాలెంట్ కూడా కావాలి ఇఫ్ బోత్ కమ్స్ లైక్ సూపర్ దెన్ యా ఇట్ వర్క్స్ బట్ ఐఎమ్ లైక్ ఐఎమ్ కళాతిలకం అండ్ ఐఎమ్ ద ఫస్ట్ ముస్లిం గర్ల్ హూ లర్న్డ్ క్లాసికల్ ఇన్ మై విలేజ్ అండ్ ఐ వాజ్ కళాతిలకం ఫర్ 6 ఇయర్స్ డాన్స్ అంటే నాకు అంత ఇష్టం బట్ ఇప్పుడు డాన్స్ సినిమా ఇస్ ఈక్వల్ ఫర్ మీ బికాస్ మై డాన్స్ ఇస్ సో ఎక్స్ప్లాయిడ్ బికాస్ ఆఫ్ సినిమా I want to do good films, but I can't say, when I listen a script, I can't say the good film. Everything should be good, no? Director, production, everything. So once it become hit, I'm happy. Good films comes, I work. I'm ready to give my 100 days also, even if the movie is very good. So this Jayammu Nischayammu Raa, once I listened the outline, actually the movie, first when I didn't have a choice to take this film, because you know, right? People will say, don't act with this. End of the day, when the movie hit, yavare cheppaledu. Ah, superb. They'll say like that. I believe in script. And I believe even the direction is also supposed to be good. That is why Shivaji Anna, he's done his best in the film. You know, that is why na character, like Srinivas gar character. And in this film, only hero, heroine kaadu. అందరికి చాలా ఇంపార్టెన్స్ క్యారెక్టర్ స్ట్రాంగ్ రోల్ ఉంది అండ్ రైట్ గుడ్ అబౌట్ ఇట్ ఎవ్రీ వన్ సెడ్ షీ ఈజ్ సో ఫ్యాటీ అండ్ ఐఎమ్ ఫ్యాటీ సో ఐ నో దట్స్ నాట్ గుడ్
So if that character needs little modern, I'm going to do a film from Monday. I'm playing three type of character. I'm doing a three generation. One, I'm playing a mother role, that is like 30s mother. Then I am playing a traditional, that queen type role. And my third role is a fashion designer. So in fashion designing, she have to wear jeans and shorts. So I am comfortable. But I am not that comfortable for over glamorous, no. Cameramans, I have to say, there was one Bharani and there is Nagesh. Both were doing the film together. So actually this film, I got it through Bharani cameraman. He's my friend. So naaku evarin teliyaru, like Shivaji. So when they have the discussion of the film, they were having, okay, Poorna have to do this character, Poorna. But they were not able to get contact with me. So my friend cameraman Bharani, so Bharani Garu, he only asked me, can you listen the script? So they both were doing. So in this movie, so many shots are shot by Nagesh and so many shots are shot by Bharani. I have to say that. I can't say that completely shot by Nagesh. He's a very good cameraman. Both are very good. So yeah, you see the visual, so beautiful. But visuals, only cameraman is there, the visual will be beautiful. But that location is beautiful. That is why the visuals are more beautiful. I like doing songs. You know, that's my luck. Mahesh Babu Garu, you know, he's a, like, yeah, once I landed in Andhra first time, Hyderabad, I see his so many stars flexes. I fall in love with Mahesh Babu. So once I get a song with him, of course, I will do. And that's a traditional song. So I'm like so lucky. After that, I got so many songs. But because of the costumes, I'm not saying yes for it. Because my dance is not for item. Na dance item ki kadu. My dance is my life. So it's not for item. Item is not wrong. But I don't want my dance to be like that. That's it. Please do, you know, write your gestures. Don't write for others. Because andar ki telso, you know, now people do watch movies. What you people write? Net, media. So I'm sure, you know, there will be some flaws. There will be some good things. So there won't be any film that is really good. Then that should be a Bahubali. So this is not a Bahubali. So there will be some flaws. So try to, you know, it's a hard work of so many people. You know, cinema is not that easy job to take. So your support is more important. Please write what is there in your heart. Don't write for others, please. And what I said, you people have to write, please. Don't change the words.